ఉత్తర ప్రదేశ్ లో దళిత యువతి మనీషా వాల్మీకి పై అత్యాచారం చేసి హతమార్చిన దొండగులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దళిత జేఏసీ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆముదాలవలస పట్టణం స్వరాజ్ కోవెల సమీపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే కృష్ణ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అండదండలతో ఆర్ఎస్ఎస్ విహెచ్పి అనుకూలమైన పార్టీలు దళితులపై క్రిస్టియన్లపై ముస్లింలపై ధన మాన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ లో దళిత యువతి మనీషా వాల్మీకిపై అత్యాచారం చేసి హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, యూపీలో జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, గొల్లపల్లి నందిసు కిరణ్ మహిళలు అధికంగా పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై మత మైనారిటీలైన క్రైస్తవులపై ముస్లింపై విపరీతంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రశ్నించే వారిని అందరినీ భీమా కోరేగా కేసులో అరెస్ట్ చేసి ఇప్పుడు విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకిని అత్యంత కిరాతకంగా పాశవికంగా రేప్ చేసిన నిందితులకి ఈవేళకి 5 రోజులు అవుతున్న నిందితులను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తూ గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపడానికి కూడా మనీషా కుటుంబకి ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని తక్షణమే రాష్ట్రపతి బర్త్రఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి దళితులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తక్షణంగా నిందితుల్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈవేళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిష్కా కృష్ణయ్య, పునర్నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు.